राष्ट्र मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी नायकत्व में जिल्लानु अन्नी रंगाल मुंदुकु तीसुकेल्तामनि जिल्ला समग्रभिवृद्धिकि कृषि चेस्तामनि राष्ट्र रोड्ल भवनाल शाख मंत्री मालगुंडल शंकरनारायण पेर्कोन्नारु। 74వ स्वतंत्र दिनोत्सव सदर्भंगा శనివారం అనంతపురం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని ఎగరవేసి మంత్రి జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు। అనంతరం మంత్రి సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు। మంత్రి వెంట జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జిల్లా ఎస్పీ సత్య యేసుబాబులు ఉన్నారు। ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు। ఎందరో మహనీయుల త్యాగాల వల్ల మనకి స్వాతంత్రం సిద్ధించిందని, వారి త్యాగాలు మనకి స్ఫూర్తిదాయకం అన్నారు। రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లాలో సాధించిన ప్రగతిని, చేస్తున్న అభివృద్ధి పనులను తెలియజేశారు। జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని రకాలుగా కృషి చేస్తామని తన ప్రసంగంలో వివరించారు। ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఏ సిరి, అసిస్టెంట్ కలెక్టర్ జే సూర్య, ఐఎఫ్ఎస్ అధికారి చైతన్య కుమార్, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ వెన్నుపూస గోపాలరెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపదుట్టి ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। దేశానికి స్వాతంత్రం అందించేందుకు కృషి చేసి తమ జీవితాలను అర్పించిన మహానుభావులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను। అహింస మార్గంలో మహాత్మా గాంధీ, అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్, లాలా లజపత్ రాయ్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలు వారి త్యాగ ఫలమే। అటువంటి ఎందరో మహనీయుల త్యాగాలను ఈ రోజు మనమందరం కూడా మరించుకుంటూ వారికి శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాం। అలాగే ఆ మహనీయుల త్యాగాలు మనకు స్ఫూర్తిదాయకం। అదే స్ఫూర్తితో దేశ రాష్ట్ర ప్రగతి కోసం మనం కూడా మన వంతు కృషి చేద్దాం। మన నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది। ముఖ్యంగా స్వచ్ఛమైన, అవినీతి రహిత, విమర్శకు లేని పారదర్శక పాలన అందించే దిశగా ప్రజాభ్యుదయమే పరమావధిగా మన ప్రభుత్వం ముందుకెళ్తుంది। ఎన్నికల మేనిఫెస్టోలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ సుపరిపాలన అందించడమే ధ్యేయంగా సంక్షేమ రాజ్యస్థాపన దిశగా మన ప్రభుత్వం ముందుకెళ్తుంది। మానవీయత, దార్శనికత కలగలుపుకుని ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి ప్రజలంతా మెచ్చే విధంగా పాలన అందించాలన్నది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన లక్ష్యం। ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నామని తెలియజేయడానికి కూడా సంతోషిస్తున్నాను। అక్షర క్రమంలో ముందుండే అనంతపురం జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంచేందుకు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం। స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భాన అనంత ప్రగతిని మీ ముందు చూస్తున్నాను। మరి మనసున్న మంచి వ్యక్తి మన ముఖ్యమంత్రి అయినందున వరుణ దేవుడు కరుణించి మరి జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి। రైతు భరోసా కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది। రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతు సంక్షేమమే ధ్యేయంగా నవరత్నాలలో భాగంగా ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి ఏటా 13,500 రూపాయలు అందిస్తుంది। జిల్లాలో 5,71,205 కుటుంబాలకు మరి 771 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో రైతు భరోసా ద్వారా జమ చేయడం జరిగింది। కేంద్రంలో కూడా మరి గిడ్డంగులు మరి అలాగే శీతల గిడ్డంగులు కూడా నిర్మించబోతున్నాం। వైఎస్ఆర్ పంటల బీమా పథకం కింద ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా రబీ 2018లో పంట నష్టపోయిన 82,848 మంది పప్పుశనగ రైతులకు 49.53 కోట్ల రూపాయలను మరి బీమా కింద చెల్లించడం జరిగింది। సవాలుగా మారిన ఈ సందర్భంలో రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు ఏ రాష్ట్రంలో లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు। ఇటీవల కాలంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా టెస్టులు చేయడం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। కోవిడ్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేకంగా 2,261 మంది వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది। ఇందులో 1,323 మందికి నియామక ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది। ఇందులో 748 మంది విధులకు కూడా హాజరవుతున్నారు। జిల్లాలో కరోనా వ్యాప్తి నియంత్రణకు
మరి కంటైన్మెంట్ ట్రేసింగ్ టెస్టింగ్ ట్రీట్మెంట్ దిశగా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శాంపుల్ సేకరణ ప్రణాళిక బద్ధంగా చేస్తున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంతకుముందు అనంతరం జిల్లాలో ఒక వైరాలజీ ల్యాబ్ కూడా లేని స్థాయి నుండి ఈరోజు ఆరు కేంద్రాల్లో టెస్టింగ్ చేస్తున్నాం. టెస్టింగ్ సామర్థ్యం 30 టెస్టులతో మొదలైంది. ఈరోజు దాదాపు 2 లక్షలకు పైగా టెస్టులు చేసే స్థాయికి చేరుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఫలితాలను కూడా 24 గంటల నుండి 30 గంటల లోపే ప్రకటించడం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే 18 కోవిడ్ కేర్ సెంటర్లు 23 కోవిడ్ ఆసుపత్రుల్లో పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు సరైన చికిత్స అందించడంతో పాటు నాణ్యమైనటువంటి పౌష్టికాహారం పారిశుద్ధ్యం సక్రమంగా ఉండేలాగా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే పాజిటివ్ గా నమోదైన వెంటనే ఆసుపత్రులకు చేర్చే విధంగా మరి 108 వాహనాలను మరి అలాగే వివిధ మార్గాల ద్వారా వాళ్ళందరినీ ఆసుపత్రులకు చేర్చడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి లాక్డౌన్ సమయంలో జిల్లాలో సుమారుగా 55 స్వచ్ఛంద సంస్థల ద్వారా పేదలకు పని కోల్పోయిన కుటుంబాలకు వారు నివసిస్తున్న ప్రాంతాల్లో ప్రతిరోజు 30,000 మంది చెప్పిన 14 లక్షల మందికి భోజన వసతి కల్పించేలాగా మరి జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇందుకు చొరవ తీసుకున్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 26 నిరాశ్రయ వసతి కేంద్రాలు రిలీఫ్ కేంద్రాల ద్వారా 237 నిరాశ్రయులకు వలస కార్మికులకు భోజన వసతి కల్పించడం ద్వారా లాక్డౌన్ సమయంలో 32 క్వారంటైన్ సెంటర్లో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న 4,702 మందిని ఉంచి వారికి విద్య వైద్య చికిత్స అందించడంతో పాటు అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. మరి ఈ లాక్డౌన్ సమయంలో ఈ కోవిడ్-19 సందర్భంగా మరి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అలాగే గౌరవ జిల్లా ఎస్పీ గారు, మరి జిల్లా యంత్రాంగం అంతా కూడా మరి చాలా చక్కగా పనిచేయడం జరిగింది. వారందరికి కూడా ఈ వేదిక ద్వారా అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే